సచిగారు పట్టుకొని అర్జున్ ఓకే.
వెదర్పేడ సర్పంచ్ సాంత్రరావు గారిని వేదిక మీద చంద్రవల్లి మెడికల్ ఆఫీసర్ సునీల్ గారిని వేదిక వెలవడం పిఎస్సి చైర్మన్ తిరుపతిరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ప్రతి గ్రామానికి సచివాలయాలు ఏర్పాటు చేయడం, దాంట్లో భాగంగా కీర్తిరాయగూడెంలో సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సచివాలయాన్ని నాగమల్లేశ్వరరావు గారు ఎంతో ఇంట్రెస్ట్ తోటి రోడ్లు ఇవన్నీ శాంక్షన్ చేసి సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా చదువుకోవాలని విద్యార్థులతో విద్యను ముందు ప్రోత్సహించారు. దాంట్లో భాగంగా నాడు నేటితో స్కూల్ బిల్డింగ్స్ అన్నీ డెవలప్ చేసి అమ్మఒడి విద్యా దీవెన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా ఫీజు రిమర్స్మెంట్ ఇస్తూ కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత ఆరోగ్య సురక్ష కార్యక్రమం అని మొదలుపెట్టి ప్రతి గ్రామంలోనూ ఆరోగ్యంలో ఎవరికి బీపీ షుగర్లు ఎన్నయో 15 రోజుల వరకు గ్రామాల్లో ఏర్పాటు చేసి ఎక్కడికైనా కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు చేసి వాటిని కూడా వైద్యం ఫ్రీగా అందే కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మన జనవరి నుంచి మళ్ళీ 2వ విధంగా కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టారు. మన పేదలకు ఎంతో సహాయం చేయాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అంత కృషి చేస్తున్నారు. దానికి తగినట్టుగా మన ఎమ్మెల్యే గారు కూడా నిత్యం మన ప్రజల్లో ఉంటూ ఎంతో శ్రద్ధతోటి మన గ్రామాలు అభివృద్ధి చేయాలని ఆయన ఎంతో దృక్పథంతో చేస్తున్నారు. రైతులకు కూడా ఎంతో సహాయం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ కూడా ఆయన గవర్నమెంట్ తరఫునే కట్టించి పంట నష్టాలు పోయిన వాళ్ళకి ఎంతో పంట నష్టం జరిగే విధంగా చేశారు. ఈ సంవత్సరం తుఫానుకు నష్టపోయిన వాళ్ళకి కూడా మన ఎమ్మెల్యేలు ప్రతి గ్రామాల్లోనూ ఇన్స్పెక్షన్ చేసి వ్యవసాయ అధికారులకు పంట నష్టపోయిన వాళ్ళందరికీ పంట రావాలని ఎంతో చేశారు. అవి కూడా కొద్ది రోజుల్లో మన అకౌంట్లో అందరికీ వేస్తారు. అది కాకుండా మన ఇప్పుడు ఈ సంవత్సరం వరి ధాన్యం ఎక్కువగా పండింది కానీ ఎక్కడా ప్రాబ్లమ్స్ లేకుండా అంతా గవర్నమెంట్ వారు కొనడం జరిగింది. అది ఎంతో సంతోషకరం. ప్రతి సంవత్సరం ఎంతో ఇబ్బందులు పడతారు రైతులు ఉండేవాళ్ళు, కానీ ఈ సంవత్సరం గవర్నమెంట్ వారు కొనటం వల్ల ఎంతో రైతులు లాభం కానీ డబ్బులు కూడా ఎన్నీ వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారికి అత్యధిక మెజార్టీతో మన ఓట్లేసి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని మనం అందరం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి దాన్ని గ్రామానికి ఏదైతే అవసరం ఉందో, ప్రజలకు ఏదైతే వాటర్ అవసరమో దాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు, మన ఎంపీపీ ప్రసన్న రాణి గారు, డిప్యూటీ విజయభాస్ రెడ్డి గారు, ఎదుగుడెం సర్పంచ్ సాంబశివరావు గారు, అదేవిధంగా మన ఎంపీటీ సభ్యురాలు, ఇంకా మైవారం సర్పంచ్ మంజు బాబు గారు, కర్నూలు సర్పంచ్ శ్రీను గారు ముందుగా నిర్మించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈనాడు మనం చూసుకున్నట్లయితే గతంలో మరి కీర్తిరాయలు విడవం ఎదురు విడవం మరి పోరాటనగరు కనిమెల్ల ఈ నాలుగు కూడా కలిసి ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో పోరాటనగర్ నుంచి దాదాపుగా మన కీర్తిరాయలు రావాలంటే 15 కిలోమీటర్లు రావాల్సి వస్తుందని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మాట్లాడి మరి అక్కడ ఉన్నటువంటి ఎస్టీ పంచాయతీ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ పంచాయతీని కూడా అక్కడ ఎడగొట్టాలని చెప్పేసి కనిమెర్ల మరి వెదిరిబిడవం పోరాటాలు కలిపి చేసి మరి ఇక్కడ కీర్తిరాజుగూడెం 3 పంచాయతీలుగా మరి ఎప్పుడో విభజించాల్సినటువంటి ఇది. ఎందుకంటే 15 కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత బాధపడుతున్నారో ప్రజలకు. మరి ఈనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దానికి మరి దూరదృష్టితోటి ఏదైతే అవసరం ఉందో ప్రజలకు దగ్గరికి రావాలని చెప్పేసి ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకొని పంచాయతీలని ఎడగొట్టి వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో
గ్రామాలన్నీ అభివృద్ధిలో పదంలో నడిపిస్తున్నా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మన గ్రామం ప్రజలు ముఖ్యం, మన అవసరాలు తీర్చడం ముఖ్యం అని మాతో చెప్తూ ఉంటారు. అలాగే ఎమ్మెల్యే గారు అవసరాలు అదే ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ముందే ఉంటారు. ఎందుకంటే పోరాటం విష జ్వరాలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తే ఎట్లే డాక్టర్లు సంప్రదించి ఎట్లే అక్కడ క్యాంప్ పెట్టించడం జరిగింది. అలాగే పోరాట నగర్ తండాలో కూడా వాటర్ ప్రాబ్లం ఉంటే మన సార్ నీళ్ళు కలవగానే మండలం తరపు నుంచి 4 లక్షలు ఎట్లే విడుదల చేశారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. అలాగే మన సీఎం గారు చెప్పిన విధంగానే మన సంక్షేమ పథకాలన్నీ ముందుగానే మాటిచ్చిన ప్రకారం కూడా విడుదల చేస్తున్నారు. ఈరోజు కూడా ఆశా ప్రోగ్రాం కూడా ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంటున్నారు మన సీఎం గారు. అలాగే ఎప్పుడు రుణపడి ఉండాలి. ఎందుకంటే మన ప్రజల అవసరాల గురించి ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ ప్రజల్లో తిరుగుతూ ఉంటారు మన ఎమ్మెల్యే గారు. అలాగే మీరందరూ కూడా మన వచ్చే ఎన్నికల్లో కూడా మన మహిళలందరం కూడా ఎమ్మెల్యే మండలం గ్రాంట్ కింద 4 లక్షల గ్రాంట్ సెలెక్ట్ చేస్తే అది తీసుకొచ్చి ఆ విధంగా పోరాటాల్లో 2 బోర్లు వేయించి మా మోటార్లు బిగించాం. ఆ వాటర్ ప్రాబ్లం లేకుండా చేయగలిగాం. ఆ కృషి ఎప్పుడు కూడా మన పోరాట నగరం కానీ వెదిరిపీడం కానీ ఇక్కిత్రగూడెం కానీ మన కనిమల్ల కానీ ఏరియాల్లో సర్పంచ్గా మేము అందరం కూడా ఎంతో కష్టపడి ఆ ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చూస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వ్యవస్థ ఏమైతే ఉందో సచివాలయ వ్యవస్థ అలాగే వాలంటీర్ వ్యవస్థని అనుసంధానం చేస్తూనే నెలకొల్పినటువంటి ఈ సచివాలయ భవనాల ద్వారా గతంలో ఏ చిన్న పని కావాలన్నా మండల కేంద్రానికి వెళ్ళి మండల కేంద్రంలో చేయించుకోవాల్సిన చాలా పనులు మీరు మండలం దాకా వెళ్లకుండా మీ గ్రామంలో మీ సచివాలయంలో ఇక్కడ నియమించబడిన సిబ్బంది ద్వారా పని చేయించుకునే వెసులుబాటు కల్పించినందుకు ఆ అవకాశం ఈరోజు నుంచి మీకు పరోక్షంగా వాళ్ళు అద్దె బిల్డింగ్లో పనిచేస్తున్న సొంత కార్యాలయంలోకి వచ్చి రేపటి నుంచి పనులు ప్రారంభిస్తున్నందుకు ముందుగా గ్రామస్తులందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఈ కళ సాకారం కావటం కోసం మనకి స్థలాన్ని ఇచ్చి సహకరించినటువంటి శేఖర్ గారికి సాగర్ గారికి వారి కుటుంబ సభ్యులకి మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా వారి మంచి నిర్ణయంతో గతంలోనూ ఇప్పుడు కూడా ఎన్నో ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేసినందుకు వారిని అభినందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏమైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పామో వాటిని అమలు చేయటం కోసం వాలంటీర్ వ్యవస్థను నెలకొల్పి వాలంటీర్ల ద్వారా అన్ని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తూ ఆ విషయంలో ఎవరితో మాట్లాడకుండా పనిచేయటం జరిగింది. అట్లాగే గ్రామాల్లో నెలకొల్పిన ఈ సచివాలయ బిల్డింగులు ఈ జిల్లాలో అత్యధికంగా మా నియోజకవర్గంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో నిర్మింపజేశాం. కాకపోతే సంక్షేమం విషయంలో అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలోనే ప్రజలకు చాలా ఆకాంక్షలు ఉన్నాయి. రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, అట్లానే గ్రామాలను అనుసంధానం చేసే రోడ్లు బాగోలేకపోవటం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తొలి ప్రాధాన్యత సంక్షేమ పథకాలకు ఇచ్చారు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చేటప్పటికి కొన్ని గ్రామాలకి రావడానికి వాటికి నిధులకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. తప్పకుండా రాబోయే రోజుల్లో వాటిని కూడా సరిదిద్దుతామని నా విధానం ఒకటే. రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే
మీ గ్రామంలో వార్డ్ మెంబర్ దగ్గర నుంచి మొదలెట్టి నా దాకా అట్లాగే మీ గ్రామంలో సర్పంచ్ గారి నుంచి ముఖ్యమంత్రి గారి దాకా ఈ రాష్ట్రంలో ఈ 5 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు 1% లోపు ఉంటారు అంటే ఒక 5 లక్షల మంది లోపు వార్డ్ మెంబర్ల నుంచి ఎమ్మెల్యేల నుంచి సర్పంచ్ల ఎంపీడీసీల జెడ్పీడీసీల అందరూ వీళ్ళందరూ మంచి చేయాలి కానీ ఎక్కడికక్కడే వీళ్ళకు వీళ్ళు జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటా మన నమ్మిన ఈ 99% మంది ప్రజలకి వీళ్ళలో పార్టీలని కులాలని మతాలని విడదీసి ప్రభుత్వం నుంచి అందవలసిన సంక్షేమం అందకుండా ఆపటం అనే చర్యకు నేను పూర్తి వ్యతిరేకిని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ అర్హత కలిగిన ప్రతి పేదకి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతోనే గడిచిన 5 సంవత్సరాల కాలాన్ని వినియోగించాను తప్పితే ఎవరికన్నా సంక్షేమ పథకం అందలేదంటే సాంకేతిక కారణాలు ఇతర లోపాలు ఉంటే తప్పితే ఉద్దేశపూర్వకంగా ఈ నియోజకవర్గంలో మైలవరంలో ఏ పార్టీ అని కులం అని ప్రాంతం అని చూడకుండా మతం అని చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించామని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక మీద తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో అభివృద్ధికి మరిన్ని నిధులు అవసరం తప్పకుండా మన గ్రామానికి కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధికి నిధులు కేటాయించడానికి తప్పకుండా కృషి చేస్తామని ఈ రోజు కార్యక్రమంలో మన వెదురుపీడం సర్పంచ్ కి సామేశ్వరరావు గురు మనం తప్పకుండా చెప్పుకోవాలి. మన డీలర్ రాజా గారు ఆయన కూడా ఈ రోజు ఉండుంటే ఈ కార్యక్రమంలో పాపం చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు. సర్పంచ్ ఎన్నికలప్పుడు మన సామేశ్వరరావు తీసుకొచ్చి రాజా గారి పెట్టి తప్పకుండా తన్నే సర్పంచ్ గా మనం అభ్యర్థిగా నిర్ణయించండి నేను గెలిపించుకొస్తానని చెప్పి సామేశ్వరరావుని సర్పంచ్ గా కూడా గెలిపించి మన నాగమల్లేశ్వర గారితో గంగాధర గారితో మన శ్రీను గారితో అందరితో కలివిడిగా ఉంటూ ఇక్కడ మన పార్టీకి ముఖ్య నాయకత్వం వహించినటువంటి రాజా గారు లేకపోవటం తప్పకుండా ఈ గ్రామాల్లో మనకి ఈ మండలంలో తీరని పార్టీకి లోటు అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఈ కీర్తిరాయన్ గూడెం వెదురుపీడెం పోరాటం అక్కడ పేరు వస్తే తప్పకుండా మన వాళ్ళందరితో ఇప్పుడు కలిసి ఉండే వ్యక్తి. కాబట్టి ఏమైనా ఈరోజు ఈ మీ గ్రామ బిల్డింగ్ కట్టే కలని సాకారం చేసిన మన నాయకులు బెదవాడ నాగమల్లేశ్వర గారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఆ రైతు భరోసా కేంద్రం కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే ఆయన నెత్తిన బోల్డ్ భారం పడింది. గతంలో రాజకీయ నాయకులు అంటే ఎడా పెడా సంపాదించుకునేవాళ్ళు అనేది ఒక కార్యక్రమం. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు తెలిసి కూడా బురదజల్తా ఉంటారు. కానీ మీ అందరికీ ఒక వాస్తవం చెప్తా ఉన్నానమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ నాయకులు మండల నాయకులు గ్రామాల అభివృద్ధి కోసం వారి వారి మండలాల అభివృద్ధి కోసం ఈ బిల్డింగులు కట్టడం రోడ్లు పోయటం కార్యక్రమాలు చేసి ఆర్థికంగా అవసర పడతా నష్టపోతా ఉన్నారు తప్పితే ఎవరు బాగుపడ్డవాళ్ళు లేరు. అందరం పార్టీ కోసం గ్రామాల కోసం అంకితమై ఉన్నాం. ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు మన నాగమల్లేశ్వర గారే పోరాట నగర్లో 50 లక్షల రూపాయలకి ప్రెస్టేజ్ కోసం ఆ గ్రామంలో ఏదో ఒక పని చేశాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిరూపించుకోవడం కోసం పాపం రోడ్లు నిర్మించి 50 లక్షలు ఉన్నాయి. ఇప్పటికైతే 5 పైసలు బిల్లు పడలేదు. ఎప్పటికి పడతాయో త్వరగా పడాలి నా భగవంతుడిని కోరుకుంటూ ఇప్పుడు ఈ సచివాలయం బిల్డింగ్ కట్టినా ఇంకోటి కట్టినా ఆయన మీద కట్టాలని అడుగుతున్నాం కానీ గ్రామాల అభివృద్ధి కోసం ప్రేమతో అడుగుతున్నాం కానీ పాపం ఓ రకంగా మళ్ళీ పరోక్షంగా ఆయన్ని బాధ పెట్టినట్టు అవుతాం. ఏమైనా త్వరలో బిల్లులు పడాలని పడతాయని మీ తరఫున నేను కూడా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాను. ఈ మొన్న కూడా మాట్లాడాం అమ్మా రమణమ్మ గారు మీరు, ఎందుకంటే అసలే బిల్డింగులు కట్టాలంటే గ్రామ నాయకులు మండల నాయకులు చితికిపోయి ఆర్థికంగా నాన్న అవసరం పడుతున్నారమ్మా. మళ్ళీ మీరు బిల్లులు చేసే దాంట్లో సాంకేతిక కారణాలు ఇతర కారణాలు చెప్పి ఇంకా ఆలస్యం చేస్తే అసలే ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎత్తిన మీరు ఇంకొక ఇబ్బంది పెట్టినట్టు అవుతారు. కాబట్టి దయచేసి సమన్వయపరిచి ఉన్న నిధులను సద్వినియోగపరచాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అమ్మ ఇందాక చాలా విషయాలు చెప్పి ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయా. మన సర్పంచ్ గారు మీ గ్రామస్తులకి ప్రభుత్వం నుంచి నిధులు రావడం ఆలస్యం అవుద్దని చెప్పి ఆయన సొంత నిధులు పెట్టి వాటర్ ప్లాంట్ పెట్టి గ్రామస్తులకు మంచి చేస్తా 4 లక్షల రూపాయలు పెట్టి వాటర్ ప్లాంట్ పెట్టారంటే వారిని
తప్పకుండా అభినందించాలి. ఇందాక నేను మిగతా విషయాల్లో మర్చిపోయాను, వారికి మీ తరఫున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అప్పుడే ఇందాక చెప్తా ఉన్నా నేను, మిగతా సర్పంచులందరూ కూడా మీరు కూడా ఇట్లా ఏ ఊరికి ఆ ఊరు వాటర్ ప్లాంట్ పెడితే అన్ని గ్రామాలకు నీటి సమస్య తీరుతుంది, తప్పకుండా వీళ్ళు కూడా సహకరించండి అని చెప్పాను. శోభనాద్రి గారికి ధన్యవాదాలు. ترجمة